పాత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం. పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. మొన్న 13 14 15 తారీఖులు మా కుటుంబ సభ్యులు నా కుమారుడు నా భార్య మరియు నా మిత్రులు జీవి గారి కిడ్నాప్ అయిన ఉదంతంలో తర్వాత జరిగిన పరిణామాల మీద నేను సవివరంగా మీడియాకి అందరికి కూడా తెలియజేయాలని నేను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు ఆ రెండు రోజులు జరిగిన కిడ్నాప్ వ్యవహారం తర్వాత మీడియాలో వస్తున్న కథనాలు వివిధ పొలిటికల్ పార్టీ సంబంధించిన లీడర్లు మాట్లాడుతున్న స్పీచ్లు ఇవన్నీ చూస్తుంటే దాని గురించి వివరంగా మళ్ళీ ఒకసారి తెలియజేయాలని నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయింది చేయడం జరిగింది. ముఖ్యంగా 12వ తారీఖు రాత్రి సోమవారం రాత్రి 10:30 వరకు కూడా మా శరత్ మా అబ్బాయి నేను అందరం ఇక్కడ ఆఫీసులో కూర్చున్నాం. అతను రుష్కొండలో నివాసం ఉంటూ ఉన్నాడు. పెళ్ళైన తర్వాత మా కోడలు ఊర్లో లేని సమయం అది ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో 12వ తారీఖు నైటు ఇతను పడుకొని 12 గంటల వరకు మెలకు ఉన్నాడు. 12 గంటలు పడుకున్నాడు. అతను అతను లేచేసరికి 5:30కి వాటర్ కోసం లేచి బయటకు వస్తే ఒక ముగ్గురు వ్యక్తులు ఇతన్ని కత్తులతో బెదిరించి అటాక్ చేయడం జరిగింది. అక్కడ కొంచెం చిన్న ఎలకాడక ఘర్షణ జరగడం దాంట్లో ఒక నేరస్తుడు అని అతనికి హేమంత్ అని అతను కూడా గాయాలు కావడం ఇతను బంధించడం పై బంధించి పైన హోమ్ థియేటర్ తీసుకెళ్ళి హోమ్ థియేటర్లో పడేసి ఆ రోజంతా అతన్ని చిత్రహింసకు గురి చేసి కొట్టి అతని దగ్గర డబ్బులు ఎంతో నేను అడగటం ఇంట్లో 15 లక్షల రూపాయలు 16 లక్షల రూపాయలు ఇంట్లో డబ్బులు ఉన్నాయి. అతని వాచీలు అతని షూస్ కళ్ళద్దాలు ఇలాంటి మిగిలిన చిన్న చిన్న ఆభరణాలు ఇటువంటివి కూడా అతని దగ్గర తీసుకోవటం అతని చిత్రల హింసలు గురి చేసి అతన్ని మామూలుగా వాళ్ళ మదర్తో మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగాలేదు నేను మోషన్స్ ఫీవర్తో బాధపడుతున్నాను నేను నువ్వు వచ్చి నాకు కొంచెం హెల్ప్గా ఉండని చెప్పి వాళ్ళ మదర్ ఫోన్ చేయించడం కొంచెం బాధపడుతూ వాళ్ళ మదరు సరే అమ్మ నేను వస్తానులే ఈరోజు రేపు వస్తాను కానీ ఈరోజు కానీ రేపు కానీ వస్తానని చెప్పడం అదే సమయంలో మధ్యాహ్నం 3 గంటల 4 గంటల సమయంలో నాకు కూడా ఫోన్ చేసి మామూలుగా మాట్లాడటం నాతో ఇలా జరిగింది. సో ఎవరికి ఏ విధమైన అనుమానం రాలేదు. ఆఫీస్లో కూడా ఫోన్ చేసి పనులుంటే నేను రేపు రాను ఎవరికని చెప్పి చెప్పడం జరిగింది. అదే సమయంలో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి కూడా భీమిలి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించి హేమంత్ అనే వ్యక్తి శరత్తో నేను ఎంపీ గారు అబ్బాయిని మాట్లాడుతున్నాను మీరు 2 రోజులు ఇతను నాతో ఉంటాడు మీరు ఎవరో కూడా అతనికి స్టేషన్ రమ్మని ఒత్తిడి చేయవద్దని చెప్పేసి కూడా అతనితో చెప్పించడం ఇలాగ అన్నీ కూడా అతను కింద వాచ్మెన్ని వెంటనే ఓ 10,000 రూపాయలు ఇచ్చి నాకు పని ఉంది మీరు ఇక్కడ ఎవరు ఉండో తెలిపోండి నాకు 2 డేస్ వరకు అంటే వాచ్మెన్ కూడా అదేంటి ఎవరు లేరు ఇంట్లో అమ్మగారు కూడా లేరు నేను ఉంటానని చెప్తే లేదు లేదు నువ్వు వెళ్ళిపోమని చెప్పి పంపించేయటం ఇలాగ అతను ప్లాన్డ్గా అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను 9 గంటల సమయంలో ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ చూసుకుని 9 గంటల సమయం ఇంటికి వెళ్ళిన తర్వాత మా వైఫ్ నన్ను అడిగారు వెళ్దాం ఒకసారి షరత్ బాగాలేదంటే లేదు నేను మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్ళలేను రాలేను రేపు వెళ్ళొచ్చు నువ్వు అని చెప్పేసి నేను ఉదయం లేసి హైదరాబాద్ వెళ్ళటం అదే కారులో నన్ను ఎయిర్పోర్ట్లో దింపొచ్చిన డ్రైవరు మేడంని తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఈ లోపలికి వెళ్ళిన సమయంలో డ్రైవర్ కూడా ఈవిడితో పాటు వెనకాల వెళ్ళారు. ఎవరో కొత్త వ్యక్తి పరిచయం లేని వ్యక్తి తలుపు తీస్తే ఎవరమ్మా నువ్వు అంటే ఇంట్లో పని చేయడానికి వచ్చిన చెప్పడం జరిగింది. సో ఆ సమయంలో ఇతను డ్రైవరు కింద ఉండగా మేడం పైకి వెళ్ళారు. పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మేడంను కూడా బంధించేసి మేడంతో డ్రైవర్కి ఫోన్ చేయించి మేడం కంగారులో భయం మాట్లాడలేకపోతే శరత్తోనే మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేయించి మేమిద్దరం ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాం నువ్వు వెళ్ళిపోలేని చెప్పేసి డ్రైవర్ని కూడా పంపించేయటం అది మేడంను కూడా బంధించి మేడం గారితో మళ్ళీ జీవి గారికి ఫోన్ చేయించి జీవి గారితో కూడా పిలిపించడం జీవి గారిని వెంటనే వచ్చిన వెంటనే జీవి గారితో కూడా మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేయించి వెళ్ళిపోమని చెప్పించడం అదేవిధంగా జీవి గారిని కూడా బంధించి కొట్టి ఆయన్ని కూడా ప్రెజర్ చేసి ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డబ్బులు వాళ్ళ ఎంత డబ్బు వసూలు చేయగలమని చెప్పేసి వాళ్ళే కొంతమంది తెలిసిన పేర్లు కూడా చెప్పి ఎవరైతే ఊర్లో పెద్దోళ్ళు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా ఇచ్చి వీళ్ళకి ఫోన్ చేయి వీళ్ళకి ఫోన్ చేయి డబ్బు తెప్పించి అని చెప్పేసి ఒత్తిడి చేసి డబ్బులు తెప్పించడం విపరీతం కొట్టడం గంజాయి మద్యం సేవిస్తూ ఒక రాచరికంగా దారుణంగా అతను వాళ్ళు బిహేవ్ చేసి అంత క్రూరంగా బిహేవ్ చేసి వాళ్ళని బాధపెట్టి డబ్బులు ఇంచుమించుగా వెళ్ళ అంతగా అతి కష్టం మీద బ్యాంకులో డ్రా చేసి అక్కడ డ్రా చేసి 1,75,00,000 ఇప్పించడం జరిగింది. ఈ పరిస్థితిలో అయిన తర్వాత ఆ రోజు ఉదయం 11:30కి ఎవరో మా ఫ్రెండ్కి చిన్న ఆడిటర్ గారికి అవసరంతో వస్తే నాకు ఫోన్ చేసి హెల్ప్ చేయమంటే నేను జీవి గారికి ఫోన్ చేయడం జరిగింది. జీవి గారికి ఫోన్ చేస్తే సరే నేను చూస్తానన్నారు.
ఆ తర్వాత నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఫోన్లు చేసినా ఆయన లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తాను, నేను ఇన్ని ఫోన్ చేస్తున్నాను, నాకైతే సాయంత్రం 6 గంటలకు అనుమానం వచ్చింది, జీవీ గారు ఎందుకు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అని ఒక మెసేజ్ పెట్టాను సార్ ఎనీ ప్రాబ్లం అని. సార్ ఆయన నాకు రిప్లై రాలేదు. సార్ నేను హైదరాబాద్లో ఉండటం వల్ల ఆ పనుల హడావుడిలో నేను హైదరాబాద్లో ఉండిపోయాను. ఉదయం 6 గంటలకు ఫస్ట్ లెగ్గానే మళ్ళీ జీవీ గారు ఆయన రిప్లై ఇచ్చారని చూశాను, ఫోన్ ఏమైనా చూసారని చూశాను, కానీ ఆయన ఏమీ చేయలేదు. నాకు వెంటనే అనుమానం వచ్చి ఈయన ఇబ్బందులు పడ్డారమని చెప్పేసి నేను పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు అంటే ముందు అసలు ఎక్కడున్నారు ఎంక్వైరీ చేయమంటే ఆయన రుషికొండలో ఉన్నట్టుగా ఆయన లొకేషన్ చూపించింది. ఆయన చెప్పడం శ్రీకాకుళంలో ఉన్నాని చెప్తున్నారు. వెంటనే ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమైనా ఫోన్ చేశారని అడిగాను. ఆ ఫ్రెండ్ వెంటనే లేదు, నాకు 9 గంటలకు 25 లక్షలు కావాలి, నేను ఎక్కడ చెప్పా ఇవాళ చెప్తాను, నువ్వు రెడీ చేయమని చెప్పడం జరిగింది. నాకు దాంతో కిడ్నాప్ అని ధృవీకరించుకుని వెంటనే నేను మున్సి ఈయన పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇలా జీవి గారు ట్రబుల్లో ఉన్నారు, కిడ్నాప్ అయ్యారని చెప్పడం. అప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ మీద నాకు ఏ విధమైన కిడ్నాప్ అయ్యారని అనుమానం కూడా నాకు రాలేదు. ఇదేంటంటే ఎందుకు రాలేదంటే వాళ్ళు నాతో మామూలుగా మాట్లాడిస్తున్నాడు, అతను ఒంట్లో బాగాలేదు, శరత్కి మోషన్స్ ఫేవరు, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, మేము చూసుకుంటున్నాం, ఏం పర్లేదు, మందులు తెచ్చుకున్నాం అని చెప్పిస్తున్నాడు, భోజనం తింటున్నాం, అంతా బాగుందని చెప్తుంటే నేను కూడా హైదరాబాద్లో ఉంటుందో ఏ విధమైన అనుమానం రాకుండా అతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు జీవీ గారు ఎప్పుడైతే రాలేదో 8 గంటలకి నేను సిపి గారు చెప్పడం, 8 నుంచి 9 గంటల లోపలే వాళ్ళు ఛేదించి హేమంత్ అనే వ్యక్తి వీళ్ళని కంట్రోల్లో తీసుకున్నాడని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అతను ఎక్కడున్నారని లొకేషన్ కొంచెం అటు ఇటు చూపించడం వల్ల రుషికొండలో లొకేషన్ ఐడెంటిఫై చేయలేకపోవటం, వెంటనే అతను ఫోన్లు చేసి హేమంత్తో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, వాడికి అనుమానం వచ్చి వీళ్ళందరినీ కూడా మళ్ళీ కార్లు ఎక్కించుకుని వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళు ఎక్కించుకుని పారిపోయే క్రమంలో అతను పట్టుబడిన విషయం ఇది. ఇది జరిగింది. ఈ మధ్యలో అతను కూడా ఇంకోటి కూడా మళ్ళీ ఏం చేశాడు, 14వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో హేమంత్ వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేయించి శరత్తో వీడియో కాల్ చేయించి అమ్మకి చెప్పించాడు. ఏమనంటే ఇలాగ నేను ఎంపీ గారు అబ్బాయి దగ్గర ఉన్నాను, ఎంపీ గారు అబ్బాయి నాకు ఏదో కంపెనీలో జాయిన్ అయ్యి నాకు డబ్బులు ఇస్తారమ్మా, నువ్వు తీసుకో, నేను ఆయనతో ఉంటాను, డోంట్ ఎర్రై వర్రీ అవ్వద్దు, మాతో ఉన్నాడని చెప్పేసి శరత్ బాబుతో వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేయించడం. ఆవిడ కూడా వీడియో కాల్ తర్వాత నెక్స్ట్ డే ఆవిడకి డౌట్ వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ శరత్ ఫోన్ చేశాడు, మంచోడు కాదమ్మా ఆడుతూ, నువ్వేమి నీకేంటి అవసరం, ఆవిడ చాలా క్రికెట్ ఫెలో చాలా ఇది ఉందని చెప్పేసి చెప్పడం. చెప్పిన క్రమంలో మళ్ళీ మర్నాడు మాకు తెలిసిన వ్యక్తి ఎవరు ఉంటే ఆ వీడియో అతను పంపిస్తే వాళ్ళు కూడా ఎవరు చెప్పకపోవటం వలన, తర్వాత మా ఆఫీస్ నుంచి డబ్బులు పెట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పకపోవటం వలన, జీవి గారి డ్రైవర్ కూడా చెప్పకపోవటం వల్ల ఇవన్నీ విషయాలు ఒకరోజు అలా మరుగున పడిపోయినాయి. నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆ నెక్స్ట్ డే నేను చేసి ఆ నిమిషం లాస్ట్ నిమిషం వరకు కూడా కారులో మా వైఫ్ అబ్బాయి దిగే వరకు కూడా నాకు వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం నాకు తెలియదు. ఇదంతా మీకేంటంటే ఇది విచిత్రంగా అనిపించవచ్చు, ఏంటి ఇలాగ ఎంత జరిగినా తెలియకుండా ఉంటాం ఏంటి ఎంపీ గారికి అనుకోవచ్చు, కానీ ఆ విధంగా అతను ఆ డ్రామాలు ఆడాడు. ఇది ఫైనల్గా వాళ్ళు దొరకటం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన వచ్చిన ఈ 2 రోజుల నుంచి మీడియాలో వచ్చిన వార్తలు కానీ కథనాలు కానీ, అంటే ఒక భార్య పిల్లోడిని ఒక మా అబ్బాయి 50 గంటలు అతను నరకేతను పెట్టాడు, 30 గంటలు మా వైఫ్ నరకేతను పెట్టాడు, మా వైఫ్ ఎంపీ భార్య అని కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు బయటకు రాదు, మా అబ్బాయి కూడా ఈ రోజు వరకు ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోలీసుకి కానీ ఒక ఫోన్ కూడా చేయలేదు ఇంతవరకు ఎప్పుడు కూడా, ఒక సినిమా టికెట్ కూడా అతను అడగడు, అతను పనేది అతను చూసుకునే టైపు. ఇటువంటి వ్యక్తుల్ని 24 గంటలు మొన్న 50 గంటలు ఇబ్బంది పెట్టేసి ఆల్మోస్ట్ చావు వరకు తీసుకెళ్లి చూపిస్తే ఈవేళ దానికోసం ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు పిల్లలైనా ఎవరు భార్య అయినా మనుషులే, ఎంపీ అవ్వచ్చు, అది సాధారణ మానవుడు అవ్వచ్చు, మా స్నేహితుడు జీవి గారిని కానీ వాళ్ళని కానీ చిత్రహింసలు గురి చేసి ఆల్మోస్ట్ ఇంకా చావు దగ్గరికి వెళ్ళి వచ్చారాళ్ళు. వాళ్ళు చాలా భయభ్రాంతులు అయిపోయి ఒళ్ళంతా దెబ్బలు తగిలి నానా యాతన పడి అడవులు దింపేశాడు. అక్కడ అడవులు దింపితే 2 గంటల పాటు నడిసి వచ్చి నీరెస్ట్ రోడ్డు చేరుకోవాల్సిన పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మీడియాలో వస్తున్న వార్తలు కథనాలు ఇంకా దీని వెనకాల ఏదైనా కోణం ఉందా లేకపోతే ఇంకోటి ఉందని రాయటం చాలా బాధాకరం. ఎందుకంటే దీని వెనకాల ఏదైనా ఉంటే అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం. ఎందుకంటే దీని వెనకాల రియల్ ఎస్టేట్ కోణం ఉంటే గతంలో 2 కిడ్నాప్లు చేశాడు, దాని వెనకాల ఏ కోణం ఉంది, లేకపోతే అతను గతంలో ఒక మర్డర్ చేశాడు, ఒక రేప్ చేశాడు, తర్వాత 12 కేసులు అతని మీద ఉన్నాయి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే A2 ఉన్నాడు, A2 మీద 45 కేసులు ఉన్నాయి. 45 కేసులు ఈడు రౌడీ షీటర్ ఆడు రౌడీ షీటర్ పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు జైల్లో ఒక టార్గెట్ ఒక పెద్దోళ్ళని పట్టుకోవాలి, ఈసారి వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలి అని ఒక టార్గెట్ పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళు ప్లాన్ వేసుకుని రుషికొండలో ఏదైతే మా హౌస్ ఉందో అది ఐసోలేటెడ్గా ఉండటం, అక్కడ ఎవరో కూడా గమనించరని ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరే ఉన్నారని ముందు రెక్కీ నిర్వహించి గత 3 రోజుల ముందు నుంచి కూడా ఆ రెక్కీ నిర్వహించి ఎవరో లేని సమయంలో వాళ్ళకి గోడ దూకి వెనకాల నుంచి ఒక హైటెక్ గోడ అయినా సరే ఏ విధంగా మరి వెళ్ళారో లోపల నాకు తెలీదు, ఆ విధంగా లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు చేయడం జరిగింది. ఇదంతా కూడా దయచేసి మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా, దీని వెనకాల ఈ అంటే ఎవరెవరో లేరు,
ఎవరూ లేరు. దీని వెనకాల సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవన్నీ మాట్లాడటం ఏ తప్పు? కేవలం హేమంత్ అనే వ్యక్తి మా దగ్గర ఉద్యోగం చేయలేదు, నాకు దగ్గర కారు డ్రైవర్ కాదు, మా ఆఫీస్కి ఎప్పుడు రాలేదు, మాకు అతనికి ఏ విధంగా సంబంధం లేదు. మా వెనకాల ఆఫీస్కి ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మాతో వ్యాపారంలో ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ఎప్పుడన్నా చేసేయడం అతనికి రాజకీయ కక్షలు కానీ వ్యాపార కక్షలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఏ విధమైన లావాదేవీలు అతనికి మాకు లేవు. అతను ఫోన్ గత 5 సంవత్సరాల నుంచి నా ఫోన్ రికార్డ్ నా నెంబర్లో మీరు ట్రాక్ తీసుకోండి, రికార్డ్ తీసుకోండి. ఏ రోజైనా అతనిని ఫోన్ చేయటం కానీ అతను నాకు ఫోన్ చేయటం కానీ లేకపోతే అతనితో మాట్లాడటం కానీ వాట్సాప్ కాల్ చేయడం కానీ ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. తర్వాత కార్యక్రమంలో ఎప్పుడో ఒకసారి మా గన్మెన్ చెప్తే అతని కారు మీద మా స్టిక్కర్ ఉందంటే స్టిక్కర్ కూడా తీసామని మేము కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టిక్కర్ మీన్స్ ఎంపీ స్టిక్కర్ కాదు, మా నేను జగన్ గారు ఫోటో ఉన్న స్టిక్కర్ పెట్టుకున్నాడని తెలిసి అది కూడా తీసామని అతను 2 సంవత్సరాల క్రితం. ఇదంతా కూడా ఇప్పుడు కూడా కాదు, తర్వాత ఎన్నో కేసులు అతను బయటకు వెళ్ళాడు. ఇదంతా కూడా మీ అందరికి తెలియజేయాలని కూడా నేను ఇవాళ నేను ఈమీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంటే ఒక్కొక్క పాయింట్ నేను క్లారిఫికేషన్ ఇస్తూ వెళ్తానండి. ఇంకొక పాయింట్ గురించి వివరంగా చెప్పాలి. ఇప్పుడు నిన్నంతా కూడా మళ్ళీ కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు, అంటే దీనికంటే ముందు విశాఖపట్నంలో రక్షణ లేదనే కార్యక్రమం. విశాఖపట్నంలో రక్షణ లేదు. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ విషయంలో చాలా బాగా పనిచేసి 2 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకోవడం చేసింది. రక్షణ లేదంటే ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఏ విధమైన ఇబ్బందులు లేవు, ఎవరికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ అందరూ కూడా. ఇప్పుడు కిడ్నాప్లు అనేది లేకపోతే మర్డర్లు అనేది లేకపోతే నేరాలని జరుగుతూ ఉంటాయి, అది ప్రతి గవర్నమెంట్లో జరుగుతాయి, అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగినాయి, ఇప్పుడు ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో సెంటర్లో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడైనా జరుగుతాయి, జరగకుండా ఉండవు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వాహన శ్రేణినే పేల్చేశారు నక్సలైట్లు. అంటే అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారు నరక ఎమ్మెల్యే గారిని ఆయన ప్రభుత్వంలోనే. అంటే ఇంకా ఈ నేరాలు అనేవి సాధారణంగా జరిగితేనే పోలీసు వ్యవస్థ అవసరం లేదా అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ గత 9 సంవత్సరాల కాలంలో ఎన్నో మత కలహాలని ఎన్నో మంచి పనులు చేశారు, ఆర్టికల్ 370 లాంటి రద్దు చేశారు, లేకపోతే ఈ త్రిబుల్ తలాక్ బిల్లులు పెట్టారు, ఇవన్నీ మంచి పనులు చేశారు. అలా కొన్ని నేరాలు ఢిల్లీలో మత ఘర్షణలు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి జరగడం అనేది కామన్ జరుగుతూ ఉంటాయి. కామన్ అంటే మీన్స్ మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం మేము అంత పెద్ద హౌస్లో ఒక్కడే ఉండటం వలన, దానికి ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేయటం వలన, ఎవరో లేకపోవటం వల్ల జరిగిన ఇది తప్ప ఇదేమి ఇక్కడేమి వైఫల్యాలని మాట్లాడవలసిన ఇదేం అవసరం లేదు. ఇక్కడేమి నేరాల ఘోరాలు ఇంజరీపట్ల చాలా ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాం, మీరు టీవీలో ఉన్నారు, ఎన్ని జరుగుతూ ఉన్నాయి, అమ్మాయిలు ఏదో చేస్తున్నారు అంటున్నారు, అదే అంటున్నారు, ఏదో జరుగుతూ ఉన్నాం, రోజు చూస్తూ ఉన్నాం. నేరాలు జరగడం జరుగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం, అంతేగాని ఇదేం కొత్త చెప్పాల్సింది కాదు. తర్వాత బిజినెస్ గురించి మాట్లాడారు. బిజినెస్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. నేను ఎంపీని కావటం వలన గతంలోసారి చెప్పాను, అతను ఎస్పీ ఏదో ల్యాండ్ ఏదో రోడ్ వేసే విషయంలో అతను ల్యాండ్లోంచి రోడ్ వేసేస్తున్నామని చెప్పేసి అతని కంప్లైంట్ పెట్టాం, దాని మీద పెద్ద రాందాంద చేశారు. ఆ రోజు నా మనసు గాయమై ఇప్పుడు అక్కడ అతని సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు, అతను సర్వే నెంబర్ ఉన్న గ్రామం వేరు, మా సర్వే నెంబర్ గ్రామం వేరు. ఆ మధ్యలో ఒక పెద్ద కాలు వెళ్ళింది. అతను ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ తెలియక కొనుక్కున్నాడు. అతను కొనుక్కున్న పరిస్థితులు దాంట్లోంచి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ పర్పస్ ఒక రోడ్డు మనం చేస్తుంటే కూడా అతను వచ్చాడు, ఏదో చేశాడు. దాన్ని పెద్ద రాద్ధాంతం చేసిన క్రమంలో ఆ రోజు కూడా చెప్పాను, నేను ఎన్నో బిల్డింగ్లు కట్టాను విశాఖపట్నంలో, ఎన్నో మంచి మంచి బిల్డింగ్ కట్టి కొన్ని వేల నిర్మాణాలు చేశాను, వేల అపార్ట్మెంట్లు కట్టాను. ఈ ఒక్క కన్జ్యూమర్ కేసు కూడా నా మీద ఎంతవరకు లేదు, ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ కూడా నా మీద లేదు. ఈ క్రమంలో నన్ను ఎందుకు ఎంత బాగా చేస్తుంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎంపీని కాబట్టి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను వ్యాపారం అనేది అక్కడ చేస్తాను, రాజకీయాలుగా ఈ ప్రజల సేవ కోసం ఇక్కడ ఉంటానని చెప్పడం జరిగింది తప్ప అంతేగాని ఇక్కడేదో ప్రభుత్వం నుంచి నాకు ఇక్కడ నాకు మద్దతు లేదు కాబట్టి నేను పారిపోతున్నాను, వ్యాపారాలకు అనుకూలంగా లేదని పారిపోతున్నాను అనేది అవాస్తవం. ఎందుకంటే ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి నెంబర్1లో ఉంది, ఇక్కడ నెంబర్1లో వస్తూ ఉంది మంది, అంచేత అది కూడా పూర్తిగా అవాస్తవం. మొన్న కూడా నన్ను ఈయన అడిగినప్పుడు కూడా ఎవడే చెప్పాను, అవును సార్ నేను వ్యాపారాన్ని నేను ఇక్కడ చేయాలని అనుకోవట్లేదు బికాస్ ఆఫ్ ఎందుకంటే నేను పొలిటీషన్గా ఉన్నాను కాబట్టి దాన్ని అన్నీ కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. నేను ఏ పని చేసినా దాని మీద ఏదో ఒకటి దాని మీద బుర్రజల్లి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎంవీ సిటీ మధుర వాళ్ళు చేసాం, 1450 ఫ్లాట్ ఎంతో 1450 ఫ్యామిలీలు ఎంతో సుఖ సంతోషంతో బతుకుతూ ఉన్నారు. అభివృద్ధి వస్తుంది, దానివల్ల ఎంతోమంది బతుకుతున్నారు, కార్మికులు బతుకుతున్నారు, ఎంతోమంది మెటీరియల్స్ కొంటా ఉన్నాం, ఎంతోమంది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇటువంటి వాళ్ళని చెప్పేసి మనం ఇబ్బంది పెట్టేయాలనుకుంటే సో కొన్ని ప్రాపర్టీస్లో కొన్ని పెద్ద పెద్ద ప్రాపర్టీలు చేసినా సాధారణంగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటాం. అలాగని మేము ఎవడ కొట్టినట్టుగా మా మీద ఏమీ దాఖలేవు, తిట్టినట్టు దాఖలేవు, ఎవరిని మీరు దౌర్జన్యం చేసినట్టు ఎక్కడా లేవు, ఏమీ లేకుండా ఎందుకు వచ్చినాయి ఇలా చేస్తున్నారని మనసు మనస్తాపం చెంది కేవలం ఒక మనస్తాపంతో ఇక్కడ బిజినెస్ చేయటం వల్ల నా మీద బురద జల్లుతున్నారు అనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలు కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ లీడర్లు కానీ ఇటువంటి వాళ్ళు ఇలా చేసే ఆరోపణల వలన ఎందుకు నా వలన నా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఏమైనా ఒక ఎంపీ ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెడ్డ పేరు రాకూడదని వీళ్ళు మాట్లాడి మాట్లాడవాళ్ళని నేను కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యానని కాదు,
మాట్లాడి మాట్లాడిన అపార్థం చేసుకునేదని అనుకుంటున్న ఉద్దేశంతో నేను కేవలం బిజినెస్ని అక్కడ చేయాలని ఉద్దేశంతో మాట్లాడాను. దాన్ని వక్రీకరించి నేను ఈనాడు కూడా చెప్పాను క్లియర్గా, నేను బికాస్ ఆఫ్ ఓన్లీ మీడియా ఇదంతా కూడా వక్రీకరిస్తున్నారు మాట్లాడుతున్నారు ఉద్దేశంతో నేను మాట్లాడాను తప్ప, నేను ఇవాళ బిజినెస్లో నాతో పాటు నేను ఇవాళ ఒక రోల్ మోడల్గా బిల్డర్స్ అందరూ భావిస్తూ ఉంటారు విశాఖపట్నంలో. ఎందుకంటే అన్ని నిర్మాణాలు చేశాను, అంత బాగా చేస్తానన్న ఉద్దేశంతో ఎంతోమంది మా దగ్గర ఇవాళ కూడా కొనుక్కోవడానికి క్యూలు నుంచి ఉంటారు అపార్ట్మెంట్లు కొనుక్కోవడానికి. ముందు ముందుగా ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందే మాకు పేర్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు కొనుక్కోవడానికి. అంటే అంత నమ్మకమైన సంస్థ మాది విశాఖపట్నంలో. అటువంటి వాళ్ళనే ఇలా ఇబ్బంది పెడుతుంటే ఏంటి అనే దానికోసం నేను ఆ మాట మాట్లాడింది చెప్పడం చెప్ప, ఏ విధమైన ప్రభుత్వం మీద కానీ విశాఖపట్నం అభివృద్ధిలో కానీ విశాఖపట్నం డెవలప్మెంట్లో కానీ మేమేదో ఇబ్బంది పడుతున్నాం మేమేదో కష్టపడిపోతున్నాం అనే ఉద్దేశం కాదు. నాకు అవసరం రాదు కూడా, నేను ఎందుకు, నేను ఒక అధికార పార్టీలు ఎంపీ, నా పనులు చేయించుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. కాకపోతే నేను బిజినెస్లో ఉన్నాను, ఏ చిన్న జరిగినా ఒకసారి ఏదో పార్వతి గారు కంప్లైంట్ పెట్టారని ఆవిడ ఏదో పార్కు కబ్జా చేశాను ఒకసారి మీడియా అంతా రెండు రోజులు అల్లరి చేసింది, ఒకసారి వచ్చి ఎస్పీ ఎవరో కంప్లైంట్ పెట్టి, ఏది కూడా నిజం కాదు. నిజమైతే ఈరోజు ఎందుకు నా మీద ఊరుకుంటారు? నిజమైతే తర్వాత అదేవిధంగా ఏదో ఇప్పుడు సిరిపురంలో సిబిసిఎన్సి ల్యాండ్ చేస్తే అదేదో క్రిస్టియన్స్ ప్రాపర్టీ కూడా ఇస్తాం, అది సుప్రీంకోర్టులో గెలుచుకున్నారు. వాళ్ళు గెలుచుకున్న తర్వాత మా లీగల్ టీమ్ మీద వెరిఫై చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం. మేము ఆ భూమిని కొనలేదు, భూమిని మేము లాక్కోలేదు. ఓనర్స్ ఉన్నారు, ఓనర్స్ విజయవాడ వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు. వాళ్ళు డెవలప్మెంట్కి ఇస్తే మేము డెవలప్ చేస్తున్నాం ప్రాపర్టీని. ఆ డెవలప్ చేయడం వల్ల అక్కడ చాలామంది వ్యక్తులు, చాలామంది కార్మికులు బతుకుతారు, చాలా రెవెన్యూ వస్తుంది, చాలామంది మంచి ప్రాపర్టీ ఏరియా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఒక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మిగిలిన విషయాలు కొన్ని ఇవన్నీ కానీ మనకి మనసుకి బాధ కలిగించి మనస్తాపం చెంది చేయటం సరే. ఇంకొక ఆ విషయం పక్కన పెడితే, ఈ పొలిటికల్ ప్రెస్ మీట్లు ఈయన 3 రోజుల నుంచి రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి, ఆడు కుక్కో నక్క కూడా తెలియదు. ఏమండి రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి, ఆడొక కుక్కతో సమానం, ఆడొక కుక్క, ఒక గజ్జి కుక్క. ఆడి నోట్లోంచి ఏమొస్తా కూడా ఆవిడ తెలియదు. ఆడికి ఆడు ఏం మాట్లాడతా కూడా ఆడికి ఏం తెలియదు. ఆడు కనీసం ఉచ్చ నీచాలు లేకుండా ఒక ఎంపీ కుటుంబీకులు, ఒక భార్య కుమారుడు కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు ఎంతో బాధలకు అనుభవించారు అనేది మరిసి కనీసం ఇదంతా ఒక డ్రామా అంటాడు. ఆ ఢిల్లీలో కూర్చుంటాడు ఒకరోజు కూడా, వెళ్ళి గెలిచిన తర్వాత నర్సాపురం కాన్స్టిట్యూన్సీలో ఒక్కరోజు కూడా తిరిగింది లేదు, ఒక్కరోజు కూడా ప్రజలకు సేవ చేసింది లేదు, ప్రజల కోసం పనిచేసింది లేదు ఏ రోజు కూడా. అటువంటి వ్యక్తి అక్కడి నుంచి మాట్లాడతాడు. ఇక్కడ వచ్చేసి మన ఇంకా మిగిలిన నాయకులు, ఈరోజు ఈ మూర్తి యాదవ్, ఈరోజు నేను విశాఖపట్నం వదిలి పారిపోతే ఆడికి హ్యాపీ అంట. మరి ఎందుకు పారిపోవాలి? నేను పారిపోవాల్సిన అవసరం, నేను తప్పేం చేసిన అతను ఎందుకు హ్యాపీ నాకు అర్థం కాదు. అంటే విశాఖపట్నంలో అభివృద్ధి చేయడం తప్ప, విశాఖపట్నంలో పని చెప్పడం తప్ప, బిల్డింగ్లు కట్టడం తప్ప ఎందుకు నేను ఉంటే ఏం దోచుకున్నా విశాఖపట్నం? ఏం ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నావా, లేకపోతే ఏం ప్రైవేట్ ఆస్తులు దోచుకున్నావా? ఒకటి ఉండి నిరూపించమనండి ఏదైనా ఉంటే. ఇప్పుడు అతను వేసాడు పిల్లకి హైకోర్టులో కేసులు వేసాడు, ఏమైనా కేసులని నిజమై ఉంటే మరి నిరూపణ కావాలి కదా కొన్ని ప్రాపర్టీల విషయంలో. సో ఇలా ఇదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, ఆయన ఎంపీకి రక్షణ లేకపోతే ఏంటని చెప్పేసి. ఎంపీకి రక్షణ లేకపోతే ఆయనకే రక్షణ లేదు. 2004లో ఆయన కానవైనా ఆయన పేల్చేశారు, ఆయన ఎమ్మెల్యేని చంపేశారు. సో ఇంకా రక్షణ అనేది ఇంకా ఇలా మాట్లాడితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొంచెం బాగా మాట్లాడారు. నేను ఇంకా ఎన్కౌంటర్ చేసేవాడిని. నిజంగా కష్టం ఎవరు వచ్చినా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, కష్టం నాకు రావచ్చు, అది అటుపక్క పార్టీకి రావచ్చు, ఇంకో పార్టీకి రావచ్చు. ఎవరికి వచ్చినా కుటుంబాలు వేరు, రాజకీయం వేరు. కుటుంబాలని, కొడుకుని, పిల్లల్ని కూడా ఎన్ని గంటలు బంధించేసి వాళ్ళ చావురు దాకా ఇల్లు వచ్చేస్తే ఇంకా అంతకంటే దీన్ని కూడా రాజకీయం చేస్తుంటే ఇంకా దాన్ని ఏమని మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంత బాధ కలిగించే అంశం కూడా నాకు తెలియట్లేదు. తర్వాత దీంట్లో ఇంకా చాలామంది మాట్లాడారు ఇవన్నీ కూడా. ఇది ఇప్పుడు హేమంత్ కుమార్ హిస్టరీ అండి. హేమంత్ కుమార్ ఇప్పటివరకు 13 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 3 కేసులు కిడ్నాప్ కేసులు ఉన్నాయి, ఒక మర్డర్ కేసు, ఒక రేప్ కేసు ఉంది అతని మీద. అది కాకుండా మిగిలిన భూ కబ్జాలు రకరకాల, అంటే అమౌంట్లు తీసేసుకుని భూములు ఇవ్వక రకరకాల కేసుల్లో మొత్తం 13 కేసులు, ఒక టౌడీ షీట్ ఉంది. ఇది కాకుండా రాజేష్ ఇప్పుడు 45 కేసులు నమోదు ఉన్నాయి అతని మీద. 45 కేసుల్లో విశాఖపట్నమే కాకుండా తిరుపతి, భీమవరం, ఇలా రకరకాల రాష్ట్రం మొత్తంలో కూడా ఇతను నేరాలు చేసిన చరిత్ర ఉంది. ఇటువంటి వ్యక్తులు ఒక ఎంపీ ఇంటిపై ఒక కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి ఈ కిడ్నాప్ డ్రామా, కిడ్నాప్ వెనకాల ఇంకో కుట్ర ఉంది లేకపోతే ఏదో ఉందని మాట్లాడటం చాలా దురదృష్టకరం. వీటిలన్నింటిలో ఈ పేపర్లో ఈనాడులో వచ్చింది నిన్న, విశాఖ ఎంపీ వ్యాపారం తెలంగాణకు మార్పు అని చెప్పి. అంటే నేను దాని కింద రాశాను, దానికి ఏం రాశాను దాని కింద, దాంట్లో అది కూడా చెప్పాను.
అనవసరంగా వ్యాపారాన్ని రాజకీయాన్ని కలిపేస్తున్నారన్న ఉద్దేశం. అంచేత అధికారాల పార్టీలో ఉండటం వల్ల అసత్య ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని విశాఖపట్నం అభివృద్ధిలో మేము బాటుపడ్డాం, కానీ ఈరోజు అదే బాధతో విశాఖపట్నంలోని వ్యాపారాన్ని ఆపి హైదరాబాద్లో చేయాలనుకుంటున్నానని చెప్పాను. అంతేకాని విశాఖపట్నంలో నాకు అనుకూల పరిస్థితులు లేవనేది, ఇవాళ అనుకూల పరిస్థితులు లేకపోతే 100కి పైగా నిర్మాణాలు చేశాను, ఇప్పుడు కూడా 10-15 నిర్మాణాలు అవుతున్నాయి. మావి ఈరోజు ప్రతి ఆదివారం పేపర్ రేట్లో మావే ఉంటాయి, ఫ్లాట్లు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయో అంటే అన్ని నిర్మాణాలు ఈరోజు కూడా చేస్తున్నాం. మా సంస్థ కొన్ని వేల మంది బతుకుతున్నారు, మా దగ్గర కొన్ని వేల మంది నిర్మాణ కార్మికులు కానీ అదేవిధంగా వెహికల్స్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ నిర్మాణాల్లో బతుకుతూ ఉన్నారు. సరే, ఈ విధమైన ఈ విషయం ఇది. ఇది కూడా నిన్న విశాఖపట్నం వ్యాపారం ఆంధ్రజ్యోతి న్యూస్. ఇది లీడర్ పేపర్. లీడర్ పేపర్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రౌడీశేఖర్ హేమంత్, మహానటి సుభలక్ష్మి, స్పెషల్ అట్రాక్షన్ పుట్టురమణ, కుటుంబీలు కిడ్నాప్. ఇక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ రమణమూర్తి గారికి రోజు మా గురించి తెలుసు, మేమేంటో తెలుసు, అన్నీ తెలుసు. మళ్ళీ ఒక కిడ్నాప్, 100 సందేహాలు. ఎంవీవీ కుటుంబాల అపహరణపై ఎడతెరిగిన చర్చలు, అన్ని సమాధానం దొరికిన ప్రశ్నలు. ఏమి సమాధానం దొరకలేదంటే వీళ్ళు ఎవరినన్నా, అంటే నా ఉద్దేశం వీళ్ళకి ఎలా ఉందంటే మా వైఫ్ని మా అబ్బాయిని కూడా చంపేసి, జీవి గారిని కూడా చంపేస్తే ఎలానో మనస్సాక్షి మనశ్శాంతిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ కిడ్నాప్లో అప్పుడు ప్రజలంతా మనశ్శాంతిగా, ఓహో వీళ్ళు చచ్చిపోయారు హ్యాపీ అని ఏమన్నా వీళ్ళు అనుకుంటారని నాకు అనుమానం. వాళ్ళు చనిపోయి ఉండవలసిందో మరి, అంటే వాళ్ళు చావు దాకా వెళ్ళొచ్చారు, నిన్ను బాధలు పడ్డారు, లాస్ట్లో కారులో ఆడు ఇష్టమైనట్టు తీసుకెళ్తే రేసులు చేసి ఆడిని ఆడు చచ్చేదాకా చూపించాడు, వాళ్ళని నరకయాతను అనిపించాడు. అయినా సరే ఈ విధంగా మరి రాయటం అనేది, ఈయన మూర్తి యాదవ్, ఇతను ప్రతీది కుక్కలా మురుగుతాడు, ఇతను కుక్క కంటే దారుణం మురుగుతాడు. అసలు ఏది నిజం ఉండదు, ఆడికేం సబ్జెక్ట్ కూడా తెలియదు. ఆడ ఒక కార్పొరేటర్ ఆఫ్టర్ ఆల్, ఆడొచ్చి ఈవేళ ఏదో నా మీద వచ్చి విశాఖపట్నం నేను వదిలిపోవాలంటే ఆడు ఏదో పరిపాలన సాగిస్తాడంటే ఇక్కడ ఆడు ఏ రోజు ఆడు వార్డుకి ఒక వర్క్ చేసింది కూడా లేదు. ఈరోజు కార్పొరేటర్గా ఎలక్షన్ ఎలక్ట్ అయిన తర్వాత నుంచి ఎప్పుడు ఎవడొక్కడ మీద మీటింగ్లు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడటం ఉంటాం. ఇటువంటి వ్యక్తి ఇతను ఈ రఘురామ కృష్ణరాజు, ఈడు గజ్జికుక్క, ఈ ఢిల్లీలో కూర్చుంటాడు ఈడు. ఈడు ఏదన్నా పని చేస్తాడా కాన్స్టిట్యున్సీకి, నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎన్నిక అయిన తర్వాత మా ఆఫీస్ 24 గంటలు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా డైరెక్ట్గా వస్తారు, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మాకు చెప్తారు, ఇతర ఉత్తరం ఇస్తాం, ఫోన్ చేస్తాం, లేకపోతే ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన విషయాలు ఢిల్లీ తీసుకెళ్తాం, లేకపోతే విజయవాడ పట్టుకెళ్ళిన విజయవాడ చేస్తాం. ఏ రోజున ఎవరికోసం ఒక పని చేశాడా? ఆడికి ఏదో కిడ్నాప్ డ్రామా అంటాడో ఏదో అంటాడో, ఫ్యామిలీ అంటాడు, ఏంటి అంటాడో, ఆడికి ఏం మాట్లాడదో ఆడికే తెలియదు. అసలు వినాలంటే చెవులు చెత్త. అసలు ఒక ఫ్యామిలీ కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు ఎందుకు ఎంత కిడ్నాప్? ఒక కథ 99% అబద్ధం, డీజీపీ గారు చెప్పింది కూడా అబద్ధం. సెటిల్మెంట్ హైదరాబాద్లో జరిగింది, అక్కడ ఎంపీ గారిని ఎవరిని కలిశారు, ఫోన్ కాల్ తీసుకోమనండి. అటు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను, నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ. ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసి 12 తారీఖు రాత్రి నుంచి 15 తారీఖు ఈవినింగ్ వరకు అటు దొరికే వరకు అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో, పోనీ ఎందుకు జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, పోనీ నా కాల్స్ నా ఫోన్ కాల్స్ 5 ఇయర్స్ ఆడితో ఏమైనా మాట్లాడినవి ఉన్నాయా, లేకపోతే ఆడికి నాకేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందా, నేనేమైనా డబ్బులు ఇచ్చాను ఎప్పుడైనా ఆడికి, లేకపోతే ఆడు నాకు డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఆడు ఎవడైతే స్నేహితుడు ఉన్నావో వాడికి ఆడికి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా అని ఒకసారి తీయమనండి. సిబిఐ ఎంక్వైరీ చేయమనండి. సిబిఐ ఎంక్వైరీ నేను అడుగుతున్నా, వాళ్ళు ఇస్తానంటే వెల్కమ్. గంగిరెడ్డి అంట, ఆడు రెడ్ శాండ్లు ఎంపీతో సంబంధాలంట. అసలు ఏనా నోరా నా ఆడి నాలుకుందా ఏనుందా? అరే ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ ఆడి ఎక్కడ చిత్తూరు జిల్లా ఎక్కడ, ఆడి తిరుపతిలో ఉంటాడాడు, ఆ గంగిరెడ్డి ఎవడో నేనెవడో, అసలు మాట్లాడటానికి ఏదన్నా సంబంధాలు ఉన్నాయా? అసలు ఎర్ర గంగిరెడ్డి ఎవరో కూడా మన ఏదో న్యూస్లో చూడటం తప్ప ఆడేవడో నాకు పర్సనల్ సంబంధాలు, ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఆడు ఎక్కడ మారిషస్లో ఉన్నాడంటే ఆడితో నాకు సంబంధాలు ఉన్నాయంట. 1000 కోట్లు ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది ఆడితో నాకు, 1000 కోట్లు ల్యాండ్ సెటిల్మెంట్. అసలు నా ఆస్తులే నాకు 1000 కోట్లు లేవు మొత్తం అంతా కలిపి, 1000 కోట్లు ఆడితే ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది అంటాడు. డబ్బుల కోసం ఎంపీ గారిని కాకుండా జీవి గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు అంటే, నన్ను అడిగితే నాతో గన్మెన్ ఉంటాడు, నేను కిడ్నాప్ చేయడం కష్టం కదా, గన్మెన్ ఉంటాడు, గన్మెన్ ఉంటే నేను గన్మెన్ పట్టుకుని అటాక్ చేస్తారు ఆటోమేటిక్గా. ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు కావాల్సిన వ్యక్తులు ఎవరైతే మెసేజ్ పంపించగలరో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి డబ్బు. సో ఆటోమేటిక్గా జీవి గారు నాకు ఆప్తులు కాబట్టి ఆయన్ని పట్టుకుంటే ఆయన ద్వారా నన్ను బెదిరించి నాకు మేము కష్టంలో ఉందని చెప్పించి డబ్బులు వసూలు చేయాలని అతను ఉద్దేశం. దాన్ని కూడా అర్థం చేసుకోకపోతే ఇప్పుడు కిడ్నాపర్ ఎప్పుడు ఏం చేస్తాడు? ఎవరైనా కిడ్నాప్ చేస్తాడు, ఎవరు టార్గెట్ని కిడ్నాప్ చేయడప్పుడు ఆ కొడుకునో కూతురునో భార్యనో కిడ్నాప్ చేసి టార్గెట్ని డబ్బులు పెడతాడు. అది కూడా తెలుసుకోకుండా మరి మాట్లాడితే ఇంకేం చేస్తాం? ఎంపీ గారు కొడుకు ఫోన్ చేసి కిడ్నాపర్కి అనుకోవాలని ఎందుకు ఫోన్ చేస్తుంది? అదే కదా, పీక్ మీద కత్తి పెట్టాడు, ఫోన్ చేయమన్నాడు,
ఆ నిమిషంలో ఫోన్ చేయవలసి వచ్చింది, ఫోన్ చేసి చెప్పవలసి వచ్చింది. అదే కదా నాకు అదే నాకు ఇప్పుడు జీవి గారికి అలాగే పిలిపించిన ఇది కదా. సో ఇలాగే ఎన్ని రకరకాల న్యూస్లు మొత్తం అంతా. మరి ఈయన ఎవరు? విష్ణుకుమార్ రాజు గారు. ఆయన మనకు రోజు తెలిసిన వ్యక్తి, రోజు కలుస్తున్న వ్యక్తి. ఆయన నా మీద ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చి నన్ను పలకరిస్తానికి వస్తానని అడిగారు. అడిగితే మా వంశీకి చెప్పాను నమస్కారం బాబు, ఆయనకి చాలా థ్యాంక్స్ అని చెప్పండి, ఫోన్ చేయండి అని చెప్పి. అంటే ఇక్కడ ఎంత డ్రామాలు జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ ఇంకా అసలు ఎంతగా వాళ్ళ ఇంకా రాజకీయం కోసం ఎంతగా దిగజారిపోతున్నారు అర్థం కావట్లేదు. అంటే ఒక పక్కన ప్రెస్ మీట్లోనూ నేను దొంగోండి అని చెప్తారు, ఒక పక్కన ప్రెస్ మీట్లోనూ ఇదంతా డ్రామా అని చెప్తారు, నన్ను మళ్ళీ జరిగిన నష్టాన్ని నన్ను పలకరించడానికి ఆఫీస్కి వస్తాను. అంటే ఏ మనుషులు ఇంకా మనస్తత్వాలకు కానీ ఇంకోటి కానీ ఏమాత్రం మంచి చెడు అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ఆయన రఘు ఈయన మన విష్ణుకుమార్ రాజు గారు కిడ్నాప్లో కుట్ర ఉంది, కుట్ర దాగి ఉంది, కుట్ర దాగి ఉంది. ఏది డబ్బులు వసూలు చేయాలి, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే డబ్బు వస్తుంది అనేది కుట్ర. ఎంపీ గారు చెప్పింది సినిమా కథలాగా ఉంది, కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది, కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది, కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది. ట్విస్ట్ లైన్ చూస్తే సినిమా కథలాగా ఉంది. ఎందుకంటే నా కుటుంబం, నా కొడుకు, నా భార్య కిడ్నాప్ అయ్యాడు, కంట్రోల్ ఉన్నప్పుడు ఉన్నా సరే నేను తెలుసుకోలేకపోవటం అదొక ట్విస్ట్, అది పెద్ద ట్విస్ట్. అది మరి ఏం చేయాలి? మేము అనుమానం కలిగించి అతను అంత తెలివితేటలుగా బిహేవ్ చేశాడు అతను. నేను ఇక్కడ లేకపోవటం, హైదరాబాద్లో ఉంటాం, రోజుకు ఒకసారి రెండుసార్లు బాగున్నారా బాగున్నారా అంటాం. సో ఎవరో డ్రైవర్ని కూడా పంపించండి, డ్రైవర్ ఫోన్ చేసినా లేదా మేము ఇంట్లో ఉన్నాం ఇద్దరం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాను, బాబుకు ఇంట్లో బాగాలేదని చెప్పటం. సో ఎవరికి అనుమానం రాకుండా అతను చేసింది ఇదంతా కూడా. సిబిఐ, ఎన్ఐఏ ఎంక్వైరీ జరగాలి, రైట్? వెల్కమ్, నేను రమ్మంటున్నాను కదా, సిబిఐ చేయించండి. వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు, మంచిదే, చేయించండి మొత్తం డీటెయిల్గా. ఈ ఇదంతా కూడా ఎక్కడైతే దీనికి అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు క్లియర్ అయిపోతాయి. దీంట్లో అనుమానం ఉండే అసలు ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఏం అనుమానం కూడా నాకు అర్థం కావట్లేదు. సరే చెప్పనండి. అదే ఫైనల్గా ఎంత కూడా రిగార్డింగ్ ఇన్సిడెంట్ అంతా చెప్పడం జరిగింది. హైదరాబాద్ బిజినెస్ ఎందుకు మార్చుకో? బిజినెస్ ఆల్రెడీ మార్చాం, మార్చడం కాదు, మార్చాం. ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టులు స్టార్ట్ చేసాం. 40 ఫ్లోర్ల బిల్డింగ్లు, ఒక 7 ఎకరాల్లో 1500 ఫ్లాట్లు, 15 ఎకరాల్లో 2500 ఫ్లాట్లు ఆల్రెడీ ప్రాజెక్టు మొదలుపెట్టాం, పని అవుతున్నాయి. అక్కడ బిజినెస్ ఎందుకు మాకు? మరి మా బిజినెస్ మేము చేసుకోవాలి. ఇక్కడ ఎలా రోజు మమ్మల్ని పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము బిజినెస్ అక్కడ చేసుకోవాల్సిందని చెప్పి, ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల్లో ఉండాలి, పార్టీలో ఉండాలి, ఈ రకమైన అనవసరం నా వల్ల అన్నెసర్లీ కాంప్లికేషన్స్ రావద్దనే ఉద్దేశంతో నేను ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ మాకు అనుకూలంగా లేదు. నేను ప్రభుత్వం నాకు అనుకూలంగా లేకపోతే నేను అధికార పార్టీ ఎంపీని, నేనేం పని చేయించుకోలేను. ఏదైనా చేయించుకోవచ్చు, అడిగి జెన్యున్గా ఉన్న పనులు నేను చేయించుకోవచ్చు. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఎంత కొంత పని చేస్తుంది కాబట్టి. సో అదేం కారణం కాదు. అది తర్వాత పొలిటికల్ ప్రెస్ మీట్లు, మీడియా అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అసలు కనీసం ఒకటే బాధ, ఒక ఫ్యామిలీ 24 గంటలు 48 గంటలు ఉండిపోయారు వాళ్ళ తర్వాత. మా భార్య ఆవిడ ఉండిపోయింది, మా కుమారుడు చిన్నప్పటి నుంచి మన చిన్న ఎవరి పిల్లలని ఎవరికైనా ప్రేమగానే పెంచుతారు. అటువంటి 50 గంటలు వాళ్ళ కస్టడీలో ఉండిపోయి దెబ్బలు తగిలేసి కొట్టి 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 చేస్తుంటే ఎంత బాధ అనుభవించాల్సి ఉంటుంది. అది తర్వాత హేమంత్ అండ్ రాజేష్ వాళ్ళిద్దరికి వాళ్ళ క్రిమినల్ హిస్టరీ కోసం చెప్పడం జరిగింది. హేమంత్ అనేవాడు 13 కేసుల్లో ముద్దాయి, ఆల్రెడీ రౌడీ షీటర్, పీడీ యాక్ట్ కూడా రెడీ చేశారు. ఆడ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా రెడీ చేసి మన 4 డేస్లో అమిత్ షా గారు మీటింగు, అదేవిధంగా భీములలో ఏదో ఒక చిన్న క్రైమ్ అయితే క్రైమ్లో హడావుడిలో పడి ఆ యాక్ట్ని ఆడి ఇంప్లిమెంట్ చేయడం లేట్ అయింది. లేకపోతే ఈపాటికాడు జైల్లో ఉండేవాడు, ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. తర్వాత అదే కంక్లూజన్, మీరు అడిగిన క్వశ్చన్ అడిగిరేట్. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నా, ఇది ఏ విధమైన రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ లావాదేవీల వలన కానీ, లేకపోతే అదర్ ఇష్యూస్ కానీ, మా పార్టీ కానీ, బయట పార్టీ కానీ, అవతల తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేదా బీజేపీ కానీ, ఏ పార్టీలు నా మీద కక్ష కట్టి ఏమీ చేసింది కాదు. అందరూ కూడా నా మిత్రులు, సోదరులుగానే ఉంటారు నాకు అందరూ ఇక్కడ. అదేవిధంగా నాకు హేమంత్ అనే వ్యక్తితో గతంలో ఏ విధమైన సంబంధాలు లేవు. అతను నా దగ్గర ఉద్యోగం చేయలేదు, నా దగ్గర కారు డ్రైవర్గా పనిచేయలేదు. నేను అతనికి ఏమి రియల్ ఎస్టేట్ కమిషన్లు కానీ, బ్రోకరేజ్ కానీ కూడా నా దగ్గర ఎప్పుడు పెట్టుకోలేదు. అంచేత కేవలం డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ ఇది. డబ్బు కోసం వాళ్ళని బంధించి జీవి గారి ద్వారా అయితే నాకు డబ్బు వస్తుందనే ఉద్దేశంతో అతను మొత్తం గమనించాడు. మన ఆఫీసులో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉంటారు, ఏంటి అన్నీ గమనించాడు. ఆ గమనించిన ప్రకారం అతను చేస్తున్నాడు తప్ప ఇంకేం కాదని కూడా మేము అందరూ తెలియజేశాను. ఇదంతా కూడా దయచేసి ఎవరికైనా ఇబ్బందులు ఎవరికైనా రావచ్చు,
మన ఫ్యామిలీకి రావచ్చు, ఎవరి ఫ్యామిలీని కావచ్చు, మనందరం కూడా ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఒక తాటి పైచి దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని రాజకీయం చేయడం సరికాదు. మీ మీడియా సోదరులు కూడా నేను ఇంతలాగా దారుణంగా మిమ్మల్ని వక్రీకరిస్తారని నేను ఎన్టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను, లేకపోతే టీవీ నైన్కి ఇచ్చాను, వాళ్ళు కూడా దాన్ని వక్రీకరించి మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించిన అంశం. ఎందుకంటే నేను టీవీలో మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగితే నన్ను స్పెషల్గా వేరే గేట్లో తీసుకొచ్చారు బయటికి. ఇలా ఇది తీసుకొస్తున్నారని అడిగాను నేను. లేదు లేదు, మీడియా చాలామంది ఉన్నారండి, అక్కడికి వెళ్తే వాళ్ళంతా కూడదండి, వెంటనే కారు ఎక్కి మీడియా దగ్గర పోనమని చెప్పాను. మీడియాకి నేను వివరణ ఇచ్చిన తర్వాత నేను వెళ్తానని చెప్పి మీడియాకి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా మీరందరూ కూడా మీరు దయచేసి అదే అదే కానీ మీరు పెట్టే హెడ్డింగ్లు అలా ఉండట్లేదు కదండి. కిడ్నాప్ వెనక 100 అనుమానాలు, 100 కుట్రలు, అదే కదా, అదే సార్ అది కాదు కదా, దాన్ని కాదంటలేదు, దాని దాని బాగుంది. ఒక్కొక్కరు అడగండి, ఒక్కొక్కరు అడగండి సార్. మీరు చెప్పింది బాగుందండి, మీరు అడిగారు, మీరు ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే ఇచ్చాను నేను, మాట్లాడాను దానికి అంత వక్రీకరించవాలి. మీకు సవివరంగా చెప్పాను, నేను చెప్పిన కొన్ని కొన్ని దాచిపెట్టి కొన్ని కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేసి దాన్ని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కులు పెట్టి ఒక మళ్ళీ దాని ఒక స్టోరీ రెడీ చేయటం. అదేవిధంగా ఎన్టీవీ ఆయన కూడా అడిగితే, మీ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకు అడిగితే, బాబు నాకు ఓపిక లేదు, నాకు అయిపోయింది, నాకు నాకు కరెక్ట్గా లేదు నేను అన్నా సరే ఆయనకి ఇస్తే దాని మీద 100 అనుమానాలు. మీరు అడిగితే నాకు అడిగితే అక్కడే నేను అక్కడే చెప్పేవాడు కదా, అనుమానాలు ఉంటే సార్ మీరు మీరు అడిగి ఉంటే ఆ రోజు అక్కడే అన్నీ చెప్పాను, అన్నీ చెప్పాను సార్. చెప్పండి. అవును 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 అంటే అంటే సీసీ కెమెరాలు కావాలని పెట్టలేదంటారా? అది కాదు నా మాటేనండి. అంటే కాదండి కాదండి, ఏమండి అంటే అది కాదు 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 నా మాటేనండి. అంటే సీసీ కెమెరాలు కావాలని నేను ఒక క్రిమినల్ని ఆహ్వానించి అక్కడ మా పిల్లల్ని కిడ్నాప్ చేసి సీసీ కెమెరా ఎక్కడ నేను చేశానంటారా సార్? ఇది సార్ చెప్పాను, నేను చెప్పానండి. సీసీ అని ఎవరో ఒక మాట్లాడండి, ఎవరో ఒక మాట. కానీ ఇప్పుడు ఎంత ఇంత దారుణంగా రాస్తే ఎలా సార్? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు అది కాదు, ఒక ఎవరి భార్య అయినా ఒక కొడుకైనా ప్రాణాల్లో లాస్ట్ చనిపోయేదాకా బయటికి వెళ్ళిపోతే ఏంటి, దీన్ని ఇంత ఉక్రీకరించిన అవసరం లేదు కదా. సార్ ఇన్వెస్ట్ సార్ ఒకటి అది కాదండి. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, నేను మీడియాని ఏమీ తప్పు పట్టలేదు సార్, ఆవేదన వ్యక్తం చేస్తాను. నేను ఒకటి చెప్తున్నా సార్, నా మాటనండి. నేను నేను ఎలా నాకు అర్థం కాదు, ఏ రాజకీయం చేయటువంటి మీడియా వాళ్ళు చేయకూడదు, బిజినెస్ చేయకూడదు. అది కానీ కాదు, మీడియా వల్ల కాదు, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నీకు రాజకీయం ఇంకా బిజినెస్ చేయలేకపోతానని చెప్తున్నా నేను. చెప్పండి. అవును 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 ఎవరు సుబ్బలక్ష్మి గారు? సరే ఇప్పుడు దానికి ఏమంటారు, దానికి నేనేం చేయాలి ఇప్పుడు, దానికి నేనేం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి చెప్పండి, దానికి నేనేం చేస్తాను. అవును లేదు అవును లేరు సార్. ఒకసారి మీరు మీరు ముందుకు రండి, మీరు ముందు రండి చెప్తారు సార్. పని మనుషుల్ని ఆళ్లే కావాలని పంపించేశారు, పని మనుషుల్ని కింద ఉన్న సర్వెంట్స్ని అందరినీ ఆళ్లే కావాలని పంపించేశారు, డ్రైవర్ని ఫోన్ చేసి పంపించేశారు, జీవీ గారు తిరిగిన కారు డ్రైవర్ని కూడా ఎవరికి చెప్పదని పంపించేశారు, అదేవిధంగా మా క్యాష్ ఇచ్చే మా ఆఫీస్ని అకౌంటెంట్స్ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేశారు, వాళ్ళు కూడా ఎవరు చెప్పదని పంపించేశారు. వాళ్ళ ప్రతిదీ పక్కా ప్రణాళిక ప్రకారం పయనించేస్తూ ఉన్నారు. మాకు సీసీ కెమెరాలు అనేది మెటీరియల్ వచ్చి అక్కడ ఉంది, వర్క్ అవుతుంది, ఇంకా ఫైనల్గా ఏమి దాన్ని కంప్లీట్ అవ్వలేదు వర్క్. ఏది ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ సీసీ కెమెరాలు వచ్చి సెల్లర్లు పడి ఉన్నాయి, బిగిస్తున్నారు, వర్క్ అవుతుంది, ఫైనల్గా అవ్వలేదు ఇంకా. అంటే అది కాదు అనుమానం అంటే, అది కాదు అది కాదు అనుమానం అంటే ఏంటి కావ కూడా 50 కిలోమీటర్ స్పీడ్ లో మీడియం డిపో ఉద్దేశించిన విధంగా వెళ్ళిపోయారు.
అంటే అలా కాదు మీడియా ముందు సమాధానం చెప్తాను. అది కాదు దాంట్లో అనుమానం ఏముందండి, దానికి ఏం అనుమానం వస్తుంది దాంట్లో? అంటే అంటే కావ అంటే ఓదే నాకు మీరు అడిగిన ప్రశ్న ఒక మాట చెప్తాను. అంటే వీళ్ళు కావాలని కిడ్నాప్ అయిపోయి అబద్ధం చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు, అంతే కదా? అదే అదే అంతేనా? అంతేనా? అందరిలో వచ్చే అనుమానం గతంలో మీ పరిచయాలు బయట ఎంపీ గారికి హేమంత్ గతంలో పరిచయాలు ఉన్నాయి. అతను కొన్ని పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇదంతా చేశారండి. వాదన బయట నడుస్తుంది. అంటే మీరు ఆల్రెడీ సరే సరే ఇప్పుడు దానికి దానికి దానిపైన ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. ఇప్పుడు దాని మీద వివరణ ఇచ్చాను ఆల్రెడీ. మీరు నా ఫోన్ను రికార్డ్ అంతా 5 ఇయర్స్ మీరు వెరిఫై చేసుకోండి. అదేవిధంగా అతని ఫోన్ రికార్డు వెరిఫై చేసుకోండి. అతను ఏ ఫోన్లు వాడాడు 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో అతను ఫోన్ తీసుకోండి. నా నెంబర్కి ఏ నెంబర్కైనా ఫోన్ వచ్చిందా, లేకపోతే నా అనుచరులు కానీ మా పిఐ కానీ మా ఆఫీస్లో కానీ ఎవరితో మాట్లాడా, లేకపోతే అతనికి మా ఆఫీస్ నుంచి ఏదైనా డబ్బు ఇచ్చామా, లేకపోతే డబ్బు తీసుకున్నామా, ఏదైనా ఉంటే దాన్ని మీరు అవమానాన్ని మాకు చెప్పండి. ఏదైనా అప్పుడు ఉంటే ఏమా చేయలేదు? అదే చెప్పేదానండి. దానికి కూడా ఏంటంటే అతను 1 బై 1 చేసుకొస్తున్నాడు. ఫస్ట్ మా అబ్బాయిని కిడ్నాప్ చేశాడు, తర్వాత మా వైఫ్ని చేశాడు, తర్వాత జీవింగ్ గారిని చేశాడు. అతను కలెక్ట్ చేస్తున్న డబ్బు, తర్వాత ఫైనల్గా నన్ను టార్గెట్. అతను నన్ను టార్గెట్ నా కోసం. అంటే ఇప్పుడు అది ఇప్పుడు అది కాదు, ఇప్పటికే మీ క్లారిటీ. అవును 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 అదే ఆడికి డబ్బు ఎక్కువ వచ్చేది అవకాశం ఉందనిపించింది. ఆడికి అక్కడ ఐసోలేటెడ్ హౌస్ దొరికింది ఆడికి. సార్ అదే సార్ ఆడ అంత బరి తెగించాడు, ఆ నేరాలు అంత బరి తెగించాడు. గతంలో 2 కిడ్నాపులు చేశాడు, ఈ 3 కిడ్నాప్ కొంచెం లార్జ్ స్కేల్లో చేయాలనుకున్నాడు. మా కుటుంబం అయితే డబ్బు ఎక్కువ వస్తాను ఆలోచించాడు. సార్ అదే సార్ ఆడికి ఈసారి టార్గెట్ చేయాలనుకున్నాడు. మరి ఏం చేయాలి దానికి? ఆడ ఆలోచన నేనేం కంట్రోల్ చేయలేను కదా, ఆడ ఆలోచన నేనేం కంట్రోల్ చేయగలను. సార్ అదే సార్ వాళ్ళు ప్రిలిమినరీగా అనుకున్నది అది, ప్రిలిమినరీగా అనుకున్నది అది వాళ్ళ ఎంక్వైరీలో. కానీ ఫైనల్గా వాళ్ళు ఎంక్వైరీ చేసింది వీడికి ఈయనకి ఏం సంబంధం లేదు, వీడు సబ్ కాంట్రాక్టర్ కాదు, కారు డ్రైవర్ కాదు, ఏ విధంగా సంబంధం లేదని వాళ్ళు తేల్చి చెప్పారు కదా వాళ్ళు. సార్ కారు దగ్గర సెల్ఫీ తీసుకోండి, కిందకు వచ్చాడు సెల్లర్లు. అదేనండి ఇప్పుడు సార్ ఆఫీస్లో ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. అదే కదా అదే కదా అదే కదా అతను అతను అక్కడ ముందు నుంచి మా ఇంట్లో కాదు ఇంటి ముందు నుంచి ఇంటి ముందు నుంచి అవును అవును అంతే అంతే అది కరెక్ట్ అది కరెక్ట్ అది మీరు చెప్పింది కరెక్ట్ అది చెప్పింది కరెక్ట్. మీరు ఇప్పుడే రాస్తాం అవసరమైతే 100% రాస్తాం. మాకేం భయం అండి, చేయమని రాస్తాం. నేను ఎంక్వైరీ ఏమని ఎందుకు నమ్మకంలో ఇది మీరు ఎలా అడిగితే కాదు, ఆయన అడిగిన దాన్ని చెప్పాను నేను. మీరు మళ్ళీ విచారణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంలేదా? విచార సార్ ఎలా చూడండి కాదు, మీరు అడుగుతున్నారు కదా నా మీద, ఇప్పుడు నా మీద అనుమానం ఉంది సార్. ఒకటండి ఒకటి చెప్తానండి,
ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు లేకపోతే విష్ణు కుమార్ రాజు గారు సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. రైట్, మేము ఏమన్నాం కాదని ఎవరు అన్నారు? మేము సిద్ధం అని చెప్తున్నాం సార్. ఎవరు కాదు, ఒక పని చేయండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కేసులో ఎవరు వేయలేదు కదా, వాళ్ళు వేయించుకున్నారు, వేయించుకోమానండి. ఇక్కడ వేయించుకోమని ఎవరు వద్దన్నారు? సార్ దానికి కూడా కారణం, దానికి కూడా కారణం, దానికి కూడా కారణం. ఈనాడులో ఒక ఆర్టికల్ వేశారు, మేము పర్మిషన్ అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ అతను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని విశాఖపట్నంలో బాంబు పేలుళ్ళే డిటోనేటర్లతో పేల్చేస్తున్నారు విశాఖపట్నాన్ని. అసలు నిర్మాణంలో పేల్పుడే మనం డిటోనేటర్లు కాదు కంట్రోల్ బ్లాస్టింగ్ అంటారు. కంట్రోల్ బ్లాస్టింగ్ ఒక భాగం, దాంట్లో ఒక భాగం. అదేనండి, ఇప్పుడు అది కాదు, అంటే అది కాదు, అది కాదు, అదే చెప్పేదని ప్రజల్ని ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఆర్టికల్స్ ఇస్తే మరి ఏమన్నారు మరి మిమ్మల్ని? సరే సార్, నేను ఏదైనా ఒకటి చెప్పబోతున్నా సార్, ఫైనల్గా కంక్లూషన్ చెప్తా. సరే, ఇంకా అయిపోయింది, ఒకటి చెప్తాను. సరే, ఆ సుబ్బలక్ష్ నాకు ఆడితే సుబ్బలక్ష్ ఏ కిడ్నాప్ అయితే సుబ్బలక్ష్ అంటే వెళ్ళు నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి. సరే వదిలేండి, ఏదైనా సుబ్బలక్ష్ దగ్గరికి మాట్లాడుకు వెళ్ళి. సరే, ఒకటి చెప్తాను బాబు, ఫైనల్గా కంక్లూషన్, ఈ కిడ్నాప్ జరిగిందంతా కూడా కేవలం డబ్బు కోసం జరిగింది. ఆడికి నాకు ఏ విధంగా సంబంధాలు లేవు. ఓన్లీ ఇదంతా కూడా మీడియా వక్రీకరించారని ఆవేదంతో మీ అందరితో మీడియా మీద కూడా నా బాధ వెళ్ళగట్టడం జరిగింది. ఇదేంటంటే అందరూ వినండి సోదరులందరూ, నేనేంటో మీ అందరూ తెలుసు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నన్ను చూస్తూ ఉన్నారు. ఏంత నేను కాముగా వెళ్తాను, ఏం చేస్తాను, ఎలా ఉంటాను, మీ అందరూ ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. ఏ రోజు ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళటం కానీ ఒకరితో తగులు పెట్టుకోవడం ఏ విధమని కూడా నేను ఎప్పుడు చేయను. ఈ మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అదేవిధంగా ఈరోజు దీన్ని వక్రీకరించి వార్తలు రాస్తాం, ఈ నేను కష్టంలో నా కుటుంబం ఉన్నా సరే మీరందరూ ఈ విధంగా రాశారనే బాధతో నేను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నేను హైదరాబాద్లో నేను షిఫ్టింగ్ అనేది కూడా కేవలం నాకు ఈ ఇబ్బందుల వల్ల రాజకీయాలు ఉండటం వల్ల ప్రతిదీ కూడా నన్ను ఇలా వక్రీకరిస్తున్నారని మాట్లాడటం తప్ప ఇంకేం కాదని తెలియ కూడా తెలియజేస్తున్నాను. అవుతున్న ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేస్తాం సార్, కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి.